हाय माय डियर फ्रेंड्स, वेलकम टू शालिनीस किचन। ई रोज मनं एग् टमाटा फ्राई एला तयार चेयालो चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु 2 एग्स, 2 पच्चि मिर्ची, 1 कट्ट कोथिमीर, टमाटो, पुदीना, आनियन्स, 1 कप् कारं, उप्पु, पसुपु, धन्याल पौडर्, गरम मसाला, अल्लं वेल्लुल्लि पेस्ट। मुंदुगा पैन स्टोव पे पैन पेट्टुकोनी स्टोव ऑन चेसी स्टोव हीट एक्काक 2 टेबल स्पून ऑयल वेसुकोवाली। ऑयल हीट एक्काक मुंदुगा मनं कट चेसि पेट्टुकुन्न 1 कप आनियन वेसी कलपाली। తర్వాత మిర్చి, కరివేపాకు, పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి। ఆనియన్స్ మగ్గావా లేదో ఒకసారి మూత తీసి చూద్దాం। కొద్దిగా వేగాయి। ఇందులో మనం పసుపు 1 స్పూన్, టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం। కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ టమాటో ఇందులో వేసి మరోసారి కలపాలి। మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పెట్టుకుందాం। మూత తీసి చూద్దాం ఎంత వరకు వచ్చిందో। ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి, టమాటా కూడా బాగా కుక్కైంది। ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బిచ్ చేసి ఇందులో వేద్దాం। మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ ఇందులో వేసేసి 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం। ఇప్పుడు మరోసారి మూత తీసి చూద్దాం। ఒక్కసారి కలుపుకోవాలి। మనం 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్। మీరు అనుకోవచ్చు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని, ముందుగా వేస్తే మనకు ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, మనం అందుకే మధ్యలో వేసుకుంటే మనకు సువాసమైన వాసన వస్తుంది। ఓకే, దగ్గర పడ్డది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసి కలిపి
మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఇది చపాతీలో కానీ సాంబార్లో కానీ మనకు చాలా రుచిగా ఉంటుంది. చపాతీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం ఎగ్ టమాటా ఫ్రై ఎలా తయారు చేయాలో మనం చూసాం కదా. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్.